ఇలాగా మనము ఎంత బాగా జాగ్రత్త పెడితే అంత మంచిది మనకి ఇలా తీసాను చూడు తాగుతాను రా తాగండి ఇలా పట్టుకోండి పైన ఏ విధంగా ఉంటది చెట్టు మీద కళ్ళు ఏ విధంగా పడతాయి ఏ విధంగా వీళ్ళు చెట్టు ఎక్కుతారనే విషయాలు తెలుసుకోవడానికి కెమెరా అయితే లక్ష్మణ్ గారికి హెడ్కి ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు లక్ష్మణ్ గారు ఖాళీ బిందుతో పట్టుకొని వెళ్తున్నారు పైకి కళ్ళు తీయడానికి రండి చూద్దాం ఆయా పిండి పీడికర మీద వేసి వేసి ఇలాగ నూరితే బాగా జారు వస్తుంది ఇంత జారు వస్తే అంత లెక్కల్లో మనకి సాఫ్గా తీయుతుంది ఇది మోకు దీనికి మోకు మేము ఈ మూడు జాగ్రత్తగా పోసుకోవాలా మూడు ఈ గుదు దీనికి గుదు అంత స్ట్రాంగ్గా ఉండాలా ఏమీ తేడా వచ్చినా చాలా ఆరోగ్యం ప్యానల్ మీద సరిసట ఆడినట్టు ఉంటుంది కొద్దిగా ఇది కాలుకి ఓడతాము కాలుకి ఓడిసి జాగ్రత్తగా పట్టుకొని గ్రిప్పు రెండు కాళ్ళు గ్రిప్ పెట్టేసి అలాగ రెండు పట్టుకొని ఎక్కితే ఇలాగ ఎంత గ్రిప్పుగా ఉంటే మనకి అంత ఎక్కడానికి అంత అవకాశం బాగుంటుంది లేకపోతే ఈ రెండు కాళ్ళు ఏమైనా చిన్న జారినా జంకినా చాలా జారిపోయిన అవకాశం ఉన్నాయి ప్రమాదకరం కూడా ఉన్నది జాగ్రత్తగా మనం చూసుకొని ఎప్పటికప్పుడు చెక్కింగ్ చేసుకొని మనం ఎక్కుతుండాలా ఇలాగ ఎక్కి మనం చాలా ఇలా రెండు కాళ్ళు టైట్ మీదే ఉండాలి ఇప్పుడును ఇలాగుంటే మనకంతా బాగుంటుంది అని చూసుకొని ఎక్కాల ఎంత జాగ్రత్తగా ఎక్కితే అంత మంచిది మనకి సుమారు 40-50 అడుగులు చాలా లాంగ్ ఎక్కాల అలా ఎక్కితే ఇదంతా ముద్ర చెట్టు ఎందుకంటే నాకు ఎంత ముద్ర చెట్టు అయితే అంత కళ్ళు కూడా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్కి అలాగే ఉంటుంది తర్వాత నెక్స్ట్ బాగుంటుంది మనం ఒంటికి మన ఒంట్లో హెల్త్కి కానీ కిడ్నీలకు కానీ లివర్కి కానీ చాలా మంచిది మనం జాగ్రత్తగా ఎక్కితే దాన్ని తీసి ప్రజలు తాగితే చాలా మంచిది ఇదంతా బాగుంటుంది ఒంటికి అనేసి ఇదో దగ్గరికి ఎక్కిపోయిన ఎలా తీస్తానో కళ్ళు మీరు చూడాలా చూస్తే మీకు తెలుస్తుంది తెలుసుకోవాలా కష్టం అనేది ఎలాగుంటుందో సుఖం అనేది ఎలాగుంటుందో ఇదిగో కళ్ళు ఇలాగ పోయాలా ఇలా పోస్తే మీకు కొండలు చక్క నిండి ఒక్కొక్క దానికి ఒక్కోలాగా నిండుతుంది ఇలాగ ఒక్కొక్క గెలట్టుకొని చాలా జాగ్రత్తగా గీసి మనం గీసి పెట్టాలా ఎందుకంటే దీన్ని అంత బాగా జాగ్రత్తగా గీసి మనం పెడితే ఇది మనకి చాలా బాగుంటుంది ఎదుగకుండా మళ్ళీ ఇలాగా జాగ్రత్తగా మనం పెట్టాలా చిలక కానీ ఒక ఉడత కానీ ఇలాగ ఈ కళ్ళు ఇలాగ ఇందులో పోసుకోవాలా ఒక్కొక్క కొండలో ఇలాగ ఉంటుంది ఒక్కొక్క కొండలోనూ పుల్లుకి వస్తుంది సగం వస్తుంది కొద్దిగా వస్తుంది తర్వాత 3 నోటలు 2 నోటలు వస్తుంది ఒక్కొక్క కొండ అయితే 5-6 నోటలు వస్తుంది అన్నీ ఉడితే ఒక బిందుకు వస్తుంది కొండ ఇలా పెట్టాలి ఇలా చెయ్యాలి ఇలా కొండలు ఒక్కో దూరం ఒక్కోలా పెడతాను
పెట్టు శిలా లేపుతాను బింది హ్యాండ్ ఇది చేపలు ఉంటాయి ఏగలు ఉంటాయి కానీ జాగ్రత్తగా మనము పెట్టుకోవాలి ఇలా పెడితే ఇలాగా ఇలాగా మనము ఎంత బాగా జాగ్రత్త పెడితే అంత మంచిది మనకి ఇలాగా ఇదిగో ఇప్పుడు ఇలా దిగుతాను ఇలా దిగి జాగ్రత్తగా ఇలాగ ఉంచుకోవాలి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి జాగ్రత్త తీసుకొని పెట్టేసి ఇదిగో ఇలా దిగుతాను దిగేటప్పుడు అంత హోల్గా మనం అంత గ్రిప్గా ఉండాలి అలాగే చూసుకోవాలి ఈ మోకు ముట్టేసి బాగుంటుంది ఇలాగుంటే చాలా బాగుంటుంది నా దగ్గర చాలా గ్రిప్ మీద ఉండాలి మనకి గ్రిప్ మీద ఉంటే అంత బాగుంటుంది మనకి ఒకలా జాయిన్ చేయినా మనం కాళ్ళు గ్రిప్గా ఉండాలి కమ్మ ఎలా కొట్టేసి పాయ పాయకి కమ్మ జాగ్రత్త పట్టాలి ఇలా కొట్టేసి మనం ఇలా దిగాల పాయ కడదాము ఇప్పుడు కడతాము ఇలా కట్టేసి ఇలాగా ఇలా చింపేసి బాగా కత్తిలా జాగ్రత్త మనం లోపల పెట్టుకోవాలి కమ్మ ఇలాగా తుడిచి ఇలాగ పెట్టేసి ఒక్కొక్క రేకిని ఒక్కొక్క రేకిని ఇలాగా వంచి ఇలా పెట్టి మనం దాన్ని బద్దలవ్వకుండా జాగ్రత్తగా చూసి మనం ఇలా వంచి ఇలా పెడితే పాయ పాయ అవుతుంది ఈ పాయ పెడితే మనం కుర్రోలు కానీ మనం కానీ ఎవరైనా తాగొచ్చి ఇలాగ ఒత్తుకోవాలా ఏమైనా ఉంటే ఇలాగ గిన్నెలాగా ఉంటుంది ఈ పాయ ఇలా కట్టేసి మనం ఇలాగ ముడివేసి పెట్టి జాగ్రత్త మనం ఇలా పెడితే బాగుంటుంది ఇదిగో ఇది పాయ ఇలాగా తయారవుతుంది ఇందులో కళ్ళు వేసుకొని కుర్రోలు తాగుతారు ఇలాగనే తాగొచ్చు ఇట్లాగా తాగొచ్చు ఇలాగా తాగొచ్చు కానీ దీన్ని ఇలాగ ఉండకుండా ఇది ఇలా కోసేసి ఇలా పెట్టాలా పాయ రెడీ అయిపోయింది ఇది తీసేస్తారు ఇప్పుడే ఇది తీసేద్దాం తీసి ఇప్పుడు కుర్రోళ్ళు ఇలాగా కళ్ళు తాగుతారు నేను చేసి పెట్టాను ఇప్పుడు కళ్ళు పోస్తాను ఇలాగేసి మనం కూడా పళ్ళు టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో ఏంటో ఫ్రెష్గా ఇప్పుడే తీసాను ఇప్పుడు ఫ్రెష్గా తీసాను చూడు తాగుతాను తాగండి ఇలా పట్టుకోండి వెళ్ళిపోరా ఇలా పట్టుకోండి ఇలా వీడియో తీయండి ఓకే పళ్ళు టేస్ట్ చూస్తాను మొత్తం అన్ని ఛానల్కి వెళ్ళిపోవాలా అబ్బా బాగుంది చాలా స్వీట్గా ఉంది చాలా న్యాచురల్గా ఉంది ఇది మన తాటి ముంజలు తింటే ఎలా ఉంటుందో ఫీలింగ్ ఒక లేత కొబ్బరికాయ తింటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది తాగిన తర్వాత చాలా న్యాచురల్గా చాలా బాగుంది ఇది సమ్మర్లోనే మన బాడీని బాగా కూల్ చేస్తుంది మంచి న్యాచురల్ డ్రింక్ ఇది మన ఆంధ్ర తెలంగాణ ఓవరాల్ ఇండియాలోనే సమ్మర్లోనే దొరుకుతుంటుంది
అదే విధంగా చిన్న పిల్లలకి అమ్మవారు వస్తే చికెన్ ఫాక్స్ ఈ డ్రింక్ నే వాడతారు వాళ్ళకి పడతారు ఇందులో మినరల్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి అదే విధంగా ప్రెజెంట్ క్యాన్సర్ కేసెస్ అయితే ఎక్కువైపోయి దీన్ని ఫ్రెష్ గా తీసిన వెంటనే తాగితే మరి ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ కణాలను చంపేస్తాయి వైరస్ ని కూడా ఇది యాంటీ వైరల్ గా కూడా పనిచేస్తా ఉంటది కాబట్టి క్యాన్సర్ పేషెంట్ లెవెలన ఉంటే ఎక్కువ మోతాదు కాకన్నా సరైన మోతాదులో వెంటనే చట్నీని దించిన కళ్ళను తాగితే చాలా మంచిదని చెప్పి రీసెర్చ్ కూడా తెలియజేసే అందుకే దీని మీద వీడియో చేయడానికి వచ్చాను మన లక్ష్మణ్ ఇక్కడ మన చేపల ఉప్పాడ దగ్గర విశాఖపట్నం చేపల ఉప్పాడ బీచ్ దగ్గర ఉంటాడు లక్ష్మణ్ మీరు వైజాగ్ ఎవరైనా వస్తే ఏ బీచ్ రోడ్ రామానాయుడు స్టూడియో దాటిన వెంటనే చేపల ఉప్పాడ వస్తుంది చేపల ఉప్పాడ దగ్గర ఐఎన్ఎస్ కళింగ ఉంటుంది ఆ జంక్షన్లోనే మన లక్ష్మణ్ ఉంటాడు కళ్ళు తీస్తూ ఉంటాడు బీచ్లో కూడా చెట్లు ఉన్నాయంట లక్ష్మణ్కి కట్ట బీచ్ ఒడ్డున తాటి చెట్లు అవి ఇంకా టేస్ట్గా ఉంటాయని చెప్తున్నాడు లక్ష్మణ్ ఫోన్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లోనే అదేవిధంగా డిస్ప్లే మీద కూడా ఇస్తాను